అటు చూడు. అటు చూడుబ్బే. అయ్యో, పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంత మంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా, ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్, ఉంటే ఊరుకుంటారండి. మా వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోష అయినా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటిళ్ళు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏంటది? చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను, కాబట్టి నేను అవినాష్ కు టికెట్ ఇచ్చాను. తప్పు చేశావు శివగామి. చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్నపిల్లోడు. చిన్నపిల్లలరా మీరు, అధికారం ఇస్తే ప్రజలు అధికారాన్ని ఒక హంతకుని కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తు వల్లనే ఈ రోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? వివేక మరణానికి చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. వాళ్ళంతే సార్, ఇళ్లే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల క్షీణం పడితే ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. ప్లీజ్ బ్యాండేజ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మారుతుంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే